కొంచెం ప్రదీప్ పైకి లేకు ప్రదీప్ కొంచెం లేవచ్చు కదా సార్ సార్ మీకు అవకాశం ఉంది కదా సార్ ఇట్లా సార్ వన్ సెకండ్ సార్ ప్రశాంత్ అట్టి పైకి కావాలని నేను చెక్క చూడలేదు కానీ నేను అక్కడ చూసాను వాడి గురించి అక్కడ వెనుక చెప్తాను డివైడర్ సార్ Each of the following sign indicates that overtaking is prohibited. సార్ మనం ఆన్సర్ చెప్పినట్టు సార్ నెక్స్ట్ కరెక్ట్ చెప్తే మనం నెక్స్ట్కి వెళ్తున్నాం అన్నమాట ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే ఫాగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనకి విజిబిలిటీ లేకపోతే ఉంటావా రుసిపోతే సిస్టమ్ మానిటర్ రెండుసార్లు మానిటర్
బాబు ఫోన్ మీద కాన్సెంట్రేట్ రోడ్ మీద ఉండదు సార్. అంత లైవ్ ఉందేమో చూస్తాము. సంగతి కూడా ఆయన గమనిస్తుండదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను సమపాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న దాంట్లో భాగంగా మరి రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైవేస్ కూడా దాదాపు 1000 సంఖ్యలో మనము కిలోమీటర్లు పెంచుకోవడం జరిగింది. ఇంకా రోడ్లు బాగుండాలి, రోడ్ సేఫ్టీ బాగుండాలి, తర్వాత యాక్సిడెంట్ల నివారణ కూడా పెద్ద సంఖ్యలో జరగాలనే ఉద్దేశంతో మరి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మరి జగిత్యాల జిల్లాకు సంబంధించి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేదు, ఒక హైదరాబాద్ నగరంలో తప్ప. మొట్టమొదటగా జగిత్యాల జిల్లా కేంద్రంలో
ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా డ్రైవర్స్ కానీ కొత్తగా లైసెన్స్ తీసుకునేటువంటి వాళ్ళకి కానీ తప్పకుండా రూల్స్ పాటించేటువంటి రూల్స్ అన్నీ కూడా ఇందులో మరి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ క్యాంపస్లో దీన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్ది ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. దీని ద్వారా వాస్తవంగా మరి చాలా ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల చాలామంది తమ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోవడం, అదేవిధంగా కాళ్ళు చేతులు విరగకపోవడం, లేదంటే పూర్తిగా అంగవైకల్యంతో జీవితాంతం బాధపడుతూ ఉంటారు. మరి ఎంతో మంచి ఉన్నతమైనటువంటి జీవితం గడపాల్సినటువంటి వాళ్ళు కూడా మరి యొక్క రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని మరి మొట్టమొదటగా జగిత్యాల జిల్లాలో నివారించేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా గౌరవ ఎస్పీ గారు మరి సింధు గారు ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి ఇది భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇతర జిల్లాలకు కూడా అది ఇది ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ తప్పకుండా పనిచేస్తానని భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇది ఒక అంటే శిథిలమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చాలా గొప్పగా మరి డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషం. ఇది పబ్లిక్ను తర్వాత రోడ్ సేఫ్టీని తర్వాత ప్రజలకు ఉపయోగపడతానటువంటి మంచి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీని ఈ కార్యక్రమానికి ఈరోజు మరి విచ్చేసి పాల్గొన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజశ్యామ్ గౌడ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి శాసనమండలి మాజీ శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు రవిశంకర్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, తర్వాత పోలీసు అధికారులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఇన్స్టిట్యూషన్ మంచి గొప్పగా వాడాలని కోరుకుంటున్నాం.